జనసేనలోకి తొలిసారిగా ఒక పార్టీ నాయకుడు చేరాడు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆహ్వానంతో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మాదాసుకు పుష్పగుచ్చం అందించి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 14న గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభ పర్యవేక్షణ బాధ్యతను మాదాసుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. మాదాసు గంగాధరం మా కుటుంబ మిత్రుడు. 30 ఏళ్ల ముందు నుంచే వారితో పరిచయం ఉంది. ఎమ్మెల్సీగా, ఏపీ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఆయనకుంది. అందుకే జనసేనలోకి ఆహ్వానించాను. ఆయన అనుభవం, సలహాలు, సూచనలు పార్టీకి అవసరమని పవన్ కళ్యాణ్ చెప్పారు. మాదాసు మాట్లాడుతూ, 7.5 రాజకీయాలకు దూరంగా ఉన్నానని, పవన్ కళ్యాణ్ నిబద్ధత తనకు తెలుసునని, ఆయన ఆహ్వానం మేరకే జనసేనలో చేరానని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.